46వ డివిజన్ రామదాసుపేటలో రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. స్థానిక 46వ డివిజన్లోని రామదాసుపేటలో చేపట్టిన రోడ్డు నిర్మాణం డివైడర్ పనులను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు డివిజన్లో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే ఎక్కడైనా కలవట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటే వాటిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. డివిజన్లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని అన్నారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. స్థానిక నాయకులు అగురు ధనరాజ్, మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ, నాయకులు పీడీపీ ప్రకాష్, బొచ్చా శ్రీను, మండల రవికుమార్, సందక లక్ష్మణరావు, పిసిని అప్పలనాయుడు, పసుపులేటి గోవిందు, యేసురాజు, మైనారిటీ నాయకులు వారి వెంట ఉన్నారు. ఈరోజు స్థానిక 46వ వార్డులో ఏదైతే రోడ్డు ప్రపోజల్ ఉందో అది పనులు ఎంతవరకు వచ్చినాయి కూడా చూడడానికి రావడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం టైం నుంచి ఈ రోడ్డు అప్పుడే ఎలొకేషన్ జరిగింది. ఇప్పుడు పనులు స్టార్ట్ అవడంతో కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేయవలసిందిగా కోరడం కూడా జరిగింది. అదేవిధంగా స్థానికంగా ప్రజలు అనేక సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటి మీద కూడా త్వరగా పరిష్కరించే మార్గంలో చూపిస్తామని తెలియజేస్తుంది.